హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ టాపిక్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనము కొన్ని బిట్లను తీసుకోవడం జరిగిందండి రైట్ అండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సుహాన్ టీవీని ఫాలో అవుతూ డిఎస్సి మరియు టిఎస్పిఎస్సి ఏపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్స్లలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్లో మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నానండి రైట్ అండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భాషా సర్టిఫికేట్ సెల్ఫీ క్యాంపెయిన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది భాషా సర్టిఫికేట్ సెల్ఫీ క్యాం క్యాంపెయిన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఏ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బి విద్యా మంత్రిత్వ శాఖ సి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ డి సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ద ఆన్సర్ ఈజ్ బి విద్యా మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ భాషా సర్టిఫికేట్ సెల్ఫీ క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లాంట్ ఆధారిత కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఉపయోగించడానికి ప్రపంచంలోని దిగువ పేర్కొన్న ఏ దేశానికి అధికారం లభించింది ప్లాంట్ ఆధారిత కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఉపయోగించడానికి ప్రపంచంలోని ఈ దిగువ పేర్కొన్న ఏ దేశానికి అధికారం లభించింది ఏ జపాన్ బి చైనా సి భారతదేశం డి కెనడా ద ఆన్సర్ ఈజ్ డి కెనడా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశం మరియు దక్షిణాసియాలో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారం ట్విట్టర్ యొక్క పబ్లిక్ పాలసీ మరియు దాతృత్వ ప్రయత్నాలకు ఎవరు నాయకత్వం వహిస్తారు భారతదేశం మరియు దక్షిణాసియాలో మైక్రో బ్లాగింగ్ ఫ్లా ప్లాట్ఫారం ట్వి ట్విట్టర్ యొక్క పబ్లిక్ పాలసీ మరియు దాతృత్వ ప్రయత్నాలకు ఎవరు నాయకత్వం వహిస్తారు ఏ జస్టిస్ సింగ్ బి సోనీ కుమారి సి విజయ్ శర్మ డి సమీరన్ గుప్తా ద ఆన్సర్ ఈజ్ డి సమీరన్ గుప్తా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు ఏ హెచ్ఆర్ నాగేంద్ర బి అజయ్ త్యాగి సికే మిశ్రా డి మాధవి పురీబుచ్ ద ఆన్సర్ ఈజ్ డి మాధవి పురీబుచ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ప్లేపా సబ్స్క్రిప్షన్ సర్వీస్ని ప్రారంభించినట్లుగా ఏ సంస్థ ప్రకటించింది భారతదేశంలో ప్లేపా సబ్స్క్రిప్షన్ సర్వీస్ని ప్రా ప్రారంభించినట్లుగా ఏ సంస్థ ప్రకటించింది ఏ ఇంటెల్ బి మైక్రోసాఫ్ట్ సి గూగుల్ డి అమెజాన్ ద ఆన్సర్ ఈజ్ సిగుల్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉక్రెయిన్ యొక్క ఆంటోనోవ్ టూ ట్వంటీ ఫైవ్ కార్గో ప్లేన్ అని పిలువబడే ప్రపంచంలోని అతిపెద్ద విమానాన్ని ఏ దేశం నాశనం చేసింది ఉక్రెయిన్ యొక్క ఆంటోనోవ్ టూ ట్వంటీ ఫైవ్ కార్గో ప్లేన్ అని పిలువబడే ప్రపంచంలోని అతిపెద్ద విమానాన్ని ఏ దేశం నాశనం చేసింది ఏ రష్యా బి అమెరికా సి బెలారస్ డి యుఏఈ ద ఆన్సర్ ఈజ్ ఏ రష్యా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముప్పై ఒక్కటవ ఆగ్నేయ ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ముప్పై ఒక్కటవ ఆగ్నేయ ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్య ఆతిథ్యం ఇస్తుంది ఏ కంబోడియా బి థాయిలాండ్ సి మలేషియా డి వియత్నాం ద ఆన్సర్ ఈజ్ డి వియత్నం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ అమాంగ్ యూ అనేది ఏ రాజకీయ నాయకుడి ఆత్మకథ వన్ అమాంగ్ యూ అనే అనేది ఏ రాజకీయ నాయకుడి ఆత్మకథ ఏ రాహుల్ గాంధీ బి మమతా బెనర్జీ సి ఎంకే స్టాలిన్ డి పినరై విజయ విజయన్ పినరై విజయన్ ద ఆన్సర్ ఈజ్ సి ఎంకే స్టాలిన్ ఎంకే స్టాలిన్ వన్ ఎమాంగ్ యూ అనేటటువంటి ఆత్మకథ ఎంకే స్టాలిన్ గారిది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీధి జంతువుల కొరకు భారతదేశపు మొట్టమొదటి అంబులెన్స్ ఏ నగరంలో ప్రారంభించబడింది వీధి జంతువుల కొరకు భారతదేశపు మొట్టమొదటి అంబులెన్స్ ఏ నగరంలో ప్రారంభించబడింది ఏ చండీగఢ్ బి చెన్నై సి బెంగళూరు డి జైపూర్ ద ఆన్సర్ ఈజ్ బి చెన్నై ఏ సంస్థ భారతదేశంలో నేషనల్ జెండర్ ఇండెక్స్ని విడుదల చేసింది ఏ సంస్థ భారతదేశంలో నేషనల్ జెండర్ ఇండెక్స్ని విడుదల చేసింది ఏ జాతీయ గణాంక కార్యాలయం బి యునెస్కో ఇండియా సి ఐఎఫ్సిఐ డి నీతి ఆయోగ్ ద ఆన్సర్ ఈజ్ డి నీతి ఆయోగ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆయుర్వేద మొక్కల యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడం కొరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ద్వారా రాష్ట్రపతి భవనం వద్ద దిగువ పేర్కొన్న ఏ ఎస్టేట్ని ప్రారంభించారు ఆయుర్వేద మొక్కల యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడం కొరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కోవింద్ ద్వారా రాష్ట్రపతి భవన్ వద్ద దిగువ పేర్కొన్న ఏ ఎస్టేట్ని ప్రారంభించారు ఏ జీవన్వనం బి సురక్షావనం సి యోగావనం డి ఆరోగ్యవనం ద ఆన్సర్ ఈజ్ డి ఆరోగ్యవనం రైట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క ఆన్సర్లని కామెంట్ రూపంలో పెడతారని కోరుకుంటున్నాను రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్